హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి సీరియల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మనం పుట్టినరోజు అని తెలిసిన తరువాత కృష్ణ సేమ్య పాయసం కాస్తుంది ఈరోజు నోరు తీపి చేస్తాను ఆ తరువాత ఆయనకి విషస్ చెప్తాను అని అనుకుంటూ సేమయ్య కాస్తూ ఉంటే ఎంతలోపు రాజేశ్వరి వస్తుంది అమ్మ కృష్ణ నీకు ముందే తెలిసిపోయిందా మనం పుట్టినరోజు అని అంటే నీ తెలిసిపోయింది అత్తయ్య ఆయన ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి సంబంధించినది ఏ ఒక్క రోజైనా కూడా నాకు చాలా ముఖ్యమైనది అలాంటిది ఆయన పుట్టినరోజు అంటే నేను ఎందుకు మర్చిపోతాను ఎప్పటికీ నాకు అది గుర్తుంటుంది అని అంటుంది ఇంకా నీ చేతితోనే ఆ సేమ్య పాయసాన్ని మనకి తినిపించు అని రాజేశ్వరి అంటూ ఉంటే ఎంతలోపు అక్కడికి వస్తుంది హిమ ఈలోపు అక్కడికి రానే వస్తాడు మను మనుని చూడగానే హ్యాపీ బర్త్డే మను అని చెప్పి బొకే ఇస్తుంది నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని పొడి పొడిగా చెబుతాడు మను అదేంటి మను నా పుట్టినరోజైనా నేను మర్చిపోతాను కానీ నీ బర్త్డే నేను ఎందుకు మర్చిపోతాను చెప్పు నువ్వు నా గుండెల్లో ఉన్నావు మను నువ్వు నా గుండెల్లో ఉన్నావు అంటే అర్థమేంటో తెలుసా నీ పుట్టినరోజుని నేను ఎప్పటికీ మర్చిపోను నేను చనిపోయినా కూడా నీ బర్త్డేని మాత్రం గుర్తుపెట్టుకుంటాను నిన్ను నేను అంతలా ప్రేమించాను నీకు తెలిసిందే కదా అని అంటూ ఉంటే ఆపుతావా అని కోపంగా అంటాడు ఒక్కసారిగా రాజేశ్వరి కృష్ణ బాధపడుతూ ఉంటారు తన మాటలకి కానీ మను అలా గట్టిగా అరిచేసరికి వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు కోపంగా బాధగా కన్నీరు తుడుచుకుంటూ కృష్ణ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మను కోపంతో ఈరోజు పుట్టినరోజు మూడంతా పాడు చేసింది ఉదయాన్నే అసలు ఎందుకు వచ్చావు నువ్వు విషెస్ చెప్పాలనుకుంటే బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పు చాలామందే ఉన్నారు నా గురించి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నీకు ఏముంది నేను నీకు ఏమవుతాను ఏమీ కాదు ఫ్రెండుని కాదు లవర్ని అంతకంటే కాదు నువ్వు పెళ్లి చేసుకునే భర్త గురించి తెలుసుకొని ఆయనకి ఇలాంటి సర్ప్రైజులు వందలకు వందలు ఇవ్వు నాకు ఇచ్చిన ఎలాంటి ఉపయోగం ఉండదు చ నీ వల్ల నా కృష్ణ బాధపడుతూ వెళ్ళిపోయింది అని కృష్ణ వెనకాలే వెళ్ళిపోతాడు ఇంకా రాజేశ్వరి మాత్రం బాగా గడ్డి పెడుతుంది హిమకి చూడు హిమ ఇంతకు ముందు మను ఒంటరివాడు అప్పుడు నువ్వు ప్రేమించిన ఈ సమాజం ఒక కోణంలో చూస్తుంది అది తప్పు కాదు యువత యువకులు ప్రేమించుకుంటున్నారులే అని అనుకుంటారు కానీ మను ఒక ఇంటివాడయ్యాడు తనకి ఒక భార్య ఉంది ఒక మహా ఇల్లాలు తనకి భార్యగా వచ్చింది అలాంటి వాళ్ళ మధ్యలోకి నువ్వు మాటి మాటికి రావడం తన్ని ప్రేమిస్తున్నాను అని పదే పదే చెప్పడం నీకు సిగ్గుగా అనిపించట్లేదు దీన్ని సమాజం హర్షిస్తుందని నువ్వు అనుకుంటున్నావా అని గట్టిగా చెప్పడంతో ఆంటీ ఎవరి గురించో నేను ఎందుకు ఆలోచించాలి నేను మనుని ఎంత ప్రేమించానో మీకు తెలుసు కదా మీకు తెలియదా చెప్పండి అని అంటే చి నోరు మూసుకో నీది ఒక ప్రేమేనా ప్రేమ అంటే ఏంటో కృష్ణను చూసి నేర్చుకో ఎదుటి వాళ్ళు తనని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా నవ్వుతూ వాళ్ళ బాగు కోసమే ఎప్పుడూ కూడా ఆలోచిస్తుంది కృషి చేస్తుంది అది నిజమైన ప్రేమ అంటే కొవ్వొత్తిని చూస్తే నీకు అవ్వదా అది కరిగిపోతూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుతురిస్తుంది అది ప్రేమ అంటే నీది ప్రేమ కాదు నీది మోసం నీది క్రూరత్వం దాన్ని ప్రేమ అనరు ఇంకోసారి ఈ ఇంట్లోకి అడుగు పెట్టినా నీ నోటి నుండి మను పేరు ఎత్తిన మర్యాదగా ఉండదు ఇంకోసారి నేను ఏం చేస్తానో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది ఇంకా కృష్ణ ఎడుస్తూ లోపలికి వెళ్ళిపోతే మను తన వెనకాలే వెళ్ళి భుజం మీద చెయ్యి వేస్తాడు వెంటనే కన్నీరు తుడుచుకుంటూ మనుగరు ఏమైనా కావాలా మీకోసం సేమ్య పాయసం పొయ్యి మీదే వదిలేశాను వెళ్తాను వెళ్తానుండండి అని అనగానే ఏంటి కృష్ణ కన్నీరు పెట్టుకున్నావా చా ఎంత పని జరిగింది నా పుట్టినరోజు నాడు నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎంత తల్లడిల్లిపోతానో నీకు తెలీదు కృష్ణ నీ కళ్ళల్లో కన్నీరు వస్తే నా కళ్ళల్లో రక్తం వస్తుంది అని అంటాడు ఏంటి నేను చెప్పే మాటలు నీకు నమ్మబుద్ధి కావట్లేదా అది నిజం నువ్వంటే నాకు ఇష్టం ఆ హిమ మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు హిమకి నాకు ఎలాంటి సంబంధం లేదు అది పిచ్చిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది పిచ్చి వాళ్ళ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదు అని అంటాడు అది కాదండి మీ మనసులో ఉన్నది అని అంటే ఆ నా మనసులో ఉన్నది ఎవరు చెప్పు నువ్వే నువ్వే నా మనసులో ఉన్నది హిమ ఎప్పుడో నా మనసులో నుంచి తుడిచేశాను తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు ఇంకా నా మీద నీకు కోపంగా ఉందా అని అంటే ఇంకా అలాగే బయటికి వచ్చేస్తుంది కన్నీరు తుడుచుకుంటూ సేమియాని ఒక గిన్నెలోకి తీసుకువెళ్ళి మను చేతికిస్తుంది ఏంటి కృష్ణ నా చేతిలో పెట్టేశావు పుట్టినరోజు పిల్లలకి ఏం చేస్తారు నీకు తెలుసా అని ఏంటి ఏం చేస్తారండి అని అడుగుతుంది పుట్టిన పాపాయికి తినిపిస్తారు ఇప్పుడు నేను చిన్నపిల్లాడిని కదా నువ్వు తినిపిస్తావా అని అడుగుతాడు ఇంకా వెంటనే కృష్ణ సేమ్యాన్ని స్పూన్తో తినిపిస్తూ ఉంటుంది కానీ హిమ అన్న మాటల్ని తలుచుకుంటూ ఉంటుంది హిమకి హిమ గురించి ఇంకా తను నమ్మట్లేదు అని తెలుసుకున్న మను తను చేయి తీసుకొని చేతిలో చెయ్యి వేసి ఇలా అంటాడు కృష్ణ నిజంగా నేను చెబుతున్నాను నా మనసులో నువ్వు తప్ప ఎవ్వరూ కూడా లేరు నువ్వంటే ఏంటో నాకు బాగా తెలిసింది నిజమైన ప్రేమ అంటే ఏంటో నేను తెలుసుకున్నాను అలాంటి నిన్ను నా జీవితంలో నుండి వదిలేయాలని నేను ఎప్పుడూ కూడా కోరుకోను ఈ జన్మే కాదు ఎన్ని జన్మలకైనా నువ్వే నా భార్యగా రావాలని నేను కోరుకుంటాను నీ నీ గురించి నా గుండెల్లో ఎంత గొప్ప స్థానం ఉందో నీకు తెలీదు అని అంటాడు ఇంకా ఆ మాటలకి కృష్ణకి అర్థమవుతుంది అంటే మనోగారికి హిమ అంటే ఇష్టం లేదా నేనంటేనే ఆయనకి ఇష్టమా నన్ను ప్రేమించలేదు కదా మరి నా మీద ఆయన ఇష్టాన్ని ఎందుకు చూపిస్తున్నారు హిమని ఇష్టంగా ప్రేమించారు కదా మరి తనని ఇష్టం లేదు అని ఎందుకు అంటున్నారు అని అనుకుంటుంది ఇంకా తరువాత బర్త్డే ఫంక్షన్లో హిమ ఎలాంటిదో మనుకి ఎలా మోసం చేసిందో అంతా కృష్ణ తెలుసుకుంటుంది అందుకేనా మను గారికి తన మీద అంత విరక్తి కలిగింది అని అర్థం చేసుకొని నా మీద ఆయనకి స్వచ్ఛమైన ప్రేమ కలిగింది నిజమే అని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటుంది కృష్ణ మరి ఇద్దరు ప్రేమగా దగ్గరవుతారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi friends, welcome to my channel.